హాయ్ ఫ్రెండ్స్, నెల్లూరు చేపల పులుసు చేస్తున్నాను. స్టవ్ వెలిగించి కడాయి తీసుకుని కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ ఈటెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసి ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోండి. కొద్దిగా కరివేపాకు, 5-6 పచ్చిమిర్చి వేసుకోండి. ఉల్లిపాయ వేగిన తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకోండి. ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత 2 స్పూన్ల కారం, 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. కొద్దిగా చింతపండు వేసుకోండి. 2 గ్లాసుల వాటర్ వేసుకోండి. అందులో కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మూత పెట్టుకోండి. వాటర్ బాగా మరిగిన తర్వాత ఉప్పు కారం చూసుకొని చేప ముక్కలు 1 అందులో వేయాలి. వేసిన తర్వాత మూత పెట్టుకోవాలి. మూత తీసి కొద్దిగా మెంతులు, ఆవాల పొడి వేసుకోండి. చేప ముక్కలు బాగా ఉడికిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. చేపల కర్రీ రెడీ అయిందండి.